మహానాడు. మహానాడు పేరుతో ఇవాళ పెద్ద హంగామా చేసి మహానాడు అద్భుతంగా జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది, రాబోయే కాలంలో నేనే ముఖ్యమంత్రిని అని చెప్పుకునేటట్టుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రిపేర్, పడిపోయింది పార్టీ, సర్వనాశనం అయిపోయింది పార్టీ, ఈ మహానాడుతో బతికిపోతుంది, రండి 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 అని చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. నేను ఒకటి అడుగుతూ ఉన్నా ఈ మహానాడులో, ఈ మహానాడులో మీరు బడుగు బలహీన వర్గాలకు ఏమి చేశారు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాటైనా చెప్పావా? చెప్పవు. జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తల్లేటటువంటి కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటటువంటి కార్యక్రమం, 3 సంవత్సరాల పరిపాలనని దూషించేటటువంటి కార్యక్రమమే చేస్తున్నారు తప్ప మీరు చేసింది ఏది ఎవడలా చెప్పుకోవడంలా. అక్కసు, తాపత్రయం, అధికారం లేదని బాధ, ఇవే డయాస్ మీద కనిపిస్తున్నాయి తప్ప ఏమీ కనబడటంలా. బడుగు బలహీన వర్గాల గురించి మీరు ఏమి చేశారు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వివరించే ప్రయత్నమే చేసేటటువంటి కార్యక్రమంలో లేరు. మరి నిన్న నాకు సంబంధించినటువంటి, నా శాఖకు సంబంధించినటువంటి ఒక అంశం మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది, దానికి కారణం ఎవరు? డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి రివర్స్ టెండరింగే కారణమనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఎక్కడ మాట్లాడారు? మహానాడు వేదిక మీద. ఎందుకయ్యా అన్ని అబద్ధాలు చెప్తావు? ఘోరమైనటువంటి అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? నేను అడుగుతా ఉన్నా, ఒక విధంగా సవాలు చేస్తున్నా, చర్చకు సిద్ధమా చంద్రబాబు అని. ఖచ్చితంగా డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి కారణం మీరు చేసినటువంటి చరిత్రాత్మకమైన తప్పిదం. మీ చరిత్రాత్మకమైన తప్పిదం వలన డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయిందే తప్ప అది మా వల్ల కొట్టుకుపోయింది కాదు. కాఫర్ డ్యామ్, ఎగువ కాఫర్ డ్యాముని, దిగువ కాఫర్ డ్యాముని పూర్తి చేయకోకుండా డయాఫ్రామ్ వాళ్ళు కంప్లీట్ చేశారు. డయాఫ్రామ్ వాళ్ళు కంప్లీట్ చేసి ఎగువ కాఫర్ డ్యాము, దిగువ కాఫర్ డ్యాము పూర్తి చేయకపోవడం వలన వరదొచ్చి డయాఫ్రామ్ వాళ్ళ మీదుగా ప్రవహించింది.